మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని వేములవాడలో దక్షిణ కాశీగా యావత్ హిందూ సమాజం భావించినటువంటి రాయరాజేశ్వర స్వామి యొక్క ధర్మక్షేత్రం అనేటువంటి ఈ ప్రాంతం నుంచి ఈరోజు ఇక్కడ ప్రజలు నమ్ముకొని ఇక్కడ ప్రజల మీద విశ్వాసంతో అదే నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఈ మున్సిపల్ ఎన్నికల పాదయాత్ర ప్రారంభించినాం. ఇక్కడ వస్తుంటే ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. ఎందుకంటే అనేక సమస్యలతో కుట్టుబడుతుంది వేములవాడలు. కనీస సమస్యలను పరిష్కరించడానికి ఇక్కడ నాయకులు లేడు, కనీసం పట్టించుకునే బాపనము లేదు. ప్రజలకు ఆపద వస్తే, కష్టం వస్తే కనీసము వాళ్ళు కూడా మనోధైర్యం నింపుదామంటే అటువంటి ఆలోచన లేదు. విదేశాలకు వెళ్ళే నాయకులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తాము, మా బాధలు వడ్డించుకుంటారు. మరి ఎట్టి పసలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తాము. అనేక సమస్యలు, తాగునీరు సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, మోరిల సమస్య కానీ, లైట్ల సమస్య కానీ, అభివృద్ధి విషయంలో పూర్తిగా వెనుకడుగు వేసి ఉన్నది. వల్ల ముస్లిం సమాజం లోపల అయోమయం సృష్టించడానికి టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ కలిసి లోపాయకార ఒప్పందం కుదుర్చుకొని అలా ప్రజల మధ్య శాంతి భద్రతలు కాపాడుతున్న అధికార పార్టీ విద్వేషాలు అందించే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ సిఐఏను తెలంగాణ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, వేములవాడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి దేశానికి ఒక తప్పుడు ప్రమాద సూచికలు ఇవ్వడానికి టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. స్థానిక సమస్యలతో పాటు, స్థానిక నాయకత్వంతో పాటు ఒక దేశం పట్ల, ఒక ధర్మం పట్ల, సమాజం పట్ల వేములవాడ ప్రజలు ఒక మంచి ఆలోచనతో ఉన్నటువంటి ఒక ఫలితాన్ని ఈ వేములవాడ ప్రజలు ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇస్తారని చెప్పి కోరుకుంటూ అభివృద్ధి చేసే అవకాశం మాకు ఇవ్వండి.